సిల్క్ స్మిత సినీ ప్రపంచంలో ఆమె పేరు తెలియని వారు ఉండరు. సినీ తారగా ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత చనిపోయి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆమెను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డర్టీ పిక్చర్ సమయంలో ఆవిడ జీవితం కానిదాన్ని సినిమాగా తీశారని చెప్పి అప్పట్లో ప్రచారం సాగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు కూడా. తాజాగా మళ్ళీ కొత్త వివాదం నెలకొంది. ఆ వివాదం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినీ నటుడు రజనీకాంత్తో సిల్క్ స్మిత ప్రమాణం నడిపారని, అదేవిధంగా రజనీకాంతే సిల్క్ స్మిత చనిపోవడానికి కారణమంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం సిల్క్ స్మిత కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర మనోవేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఆమెను ప్రతిసారి వివాదాలను లాగుతున్నారని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి స్మిత సోదరుడు ఇక్కడ మనతో ఉన్నారు, వడ్లపట్ల నాగమురళి నాగవరప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె జీవితం వివాదాలమయంగా మార్చడానికి ఎవరు కారణం, ఇప్పటికే ఆమెను వివాదాలు ఎందుకు వెంటాడుతున్నాయి, మా కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారని చెప్పేసి వరప్రసాద్ బాధపడుతున్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తాజాగా డర్టీ పిక్చర్ సమయంలో స్మిత సిల్క్ స్మిత అంటే ఎలియాస్ విజయలక్ష్మి, మీ సోదరి పేరు విజయలక్ష్మి, ఆ సమయంలోనే ఆవిడ జీవితం కాకుండా వేరే జీవితాన్ని సినిమాగా తీసి అప్పట్లోనే సంచలనం అప్పట్లో తీశారు. దాన్ని మీరు తీవ్రంగా ఖండించారు కూడా. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ తోటి వ్యవహారం నడిపారని, లేకపోతే రజనీకాంత్ ఆమె చనిపోయిన కారణం అని చెప్పంటున్నారు. అసలు మీకు ఈ విషయం ఎట్లా అనిపిస్తుంది? ఓ, అది గిట్టని వాళ్ళు చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మాకైతే తెలియదండి. నేను ఈ మొన్న 2-3 రోజుల క్రితమే ఈ విషయం విన్నాను వార్త. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పా. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు స్మిత గారు చనిపోయి సుమారుగా 30 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఆవిని మళ్ళా ఈరోజు ఏదేదో సృష్టించి, ఆ రోజు డర్టీ పిక్చర్ అని చెప్పేసి ఆవిడని అవమానపరిచారు. అరే దాని గురించి నేనేదో ఫైట్ చేశాను, అది ఏదో అయిందండి. అదే సరే, మేము ఇవన్నీ మర్చిపోయాము. మళ్ళా ఈరోజు మళ్ళీ ఎవరో రజనీకాంత్ అని ఆవిడికి ఆయనకి ఈవిడికి ఏదో ఇది ఉందని చెప్పేసి అట్లా మళ్ళా ఈ కొంతమంది దాన్ని ఇది చేస్తున్నారు. అయితే మాకు తెలిసి ఏంటంటే వీళ్ళంతా ఏదో పని పాట లేకుండా వేరే రకంగా ఆవిడని అవమానపరచాలని ఒక రేంజ్లో ఉన్న ఆయన్ని కూడా ఇక్కడ ఆయన ఏదో మీటింగ్కి వచ్చి ఆయన ఏదో చెప్పుకుని వాళ్ళు ఏదో పిలిస్తే ఆయన్ని ఈరోజు అవమానపరచాలను, ఆయన నీధిలోకి లాగాలను ఇట్లా సృష్టిస్తున్నారు. ఇవన్నీ మాకైతే గందరగోళంగా ఉంది. మాకైతే ఏం తెలియదండి ఈ విషయాలు. ఆయన్ని అట్లా అవమానపరచడం, చనిపోయిన ఆవిడని అవమానపరచడం ఇవన్నీ కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏది ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని ఈదులోకి లాగాలని? ఆల్రెడీ మా పరిస్థితులు రకరకాలుగా ఇదైనాయి, మళ్ళా ఇలాంటి పరిస్థితుల్లో మేము అసలే కుంగిపోయి ఉన్నాం. అలాంటప్పుడు మళ్ళా అసలు అయినా ఇది బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా 30 ఏళ్ళ నాడు చనిపోయిన ఆవిడి ఈరోజు మళ్ళా ఈదులోకి లాగడం అనేది అది కరెక్ట్ కాదు అని ఒక రేంజ్లో ఉన్న రజనీకాంత్ని తీసుకొచ్చి ఇలాంటి ఏమైనా ఉంటే వాళ్ళకి తెలిస్తే ఆమె చనిపోయిన రోజునే ఫలానా ఇది ఉంది, ఫలానా వాళ్ళతో ఇది ఉంది, అందుకనే ఆవిడ చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆ రోజే చెప్పాలి కదా. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన ఏదో మీటింగ్కి వస్తే ఆ మీటింగ్కి వచ్చిన ఆయన పట్టుకుని చనిపోయిన ఆవిడతో లింక్ పెట్టి ఇతను ద్వారా చనిపోయిందనో లేకపోతే వీళ్ళిద్దరికి ఏదో ఎఫైఆర్ ఉందనో ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయడం కరెక్ట్ కాదండి, అది చాలా తప్పు. నాకు తెలిసంటే ఈ మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆయన పక్కన ఉంచోడానికి కూడా సరిపోరు. అలా అర్హత లేని వాళ్ళు వీళ్ళంతా. అసలు వీరు ఆయన స్టేజ్ ఏంటి, అసలు వీళ్ళు రాసేదేంటి? వాళ్ళు అలాంటి వాడు శాసిస్తే ఏదైనా జరుగుతుంది, వీళ్ళు ఏం చేయగలరు? అసలు ఏ ఉద్దేశంతో ఎవరిని బయటికి లాగి ఈదులో రోడ్డు మీద పడేయాలని చెప్పి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారనేది నాకైతే తెలీదు.
దాదాపు 30 ఏళ్ల క్రితం చనిపోయిన ఆవిడని తీసుకొచ్చి అసలు ఈ వ్యవహారంలో లాగడం ఎంతవరకు సబబ్ అండి? అసలు ఒక కుటుంబ సభ్యుడిగా ఒక సోదరుడిగా మీరు అసలు ఎంత బాధపడుతున్నారు అనేది మెయిన్ అసలు ఎట్లా ఉంది? వాళ్ళకి తెలియాలండి మేము ఎంత బాధపడతాం అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? ఎట్లా చేయడం తప్పు అని వాళ్ళకి తెలియదా? వాళ్ళు దేనికి చేస్తున్నారు? ఏమి ఆశించి చేస్తున్నారు? ఎట్లా ఎవరిని బయటికి లాగాలని ఈదిలో పెట్టాలని కాకపోతే సైలెంట్గా ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు కదా. అలా కాకుండా ఆయన ఎవరినో ఒక రేంజ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఆయన ఎక్కడికో వస్తే ఇవన్నీ ఎట్లాంటి అట్నేమంటారు అది ఈ దృష్టి ప్రచారం అనేది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా తేల్చుకోవాలండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర అయినా సరే మాలాంటి వాళ్ళ దగ్గర అయినా సరే డైరెక్ట్గా తేల్చుకోవాలి. అంతే తప్ప ఇలాగా లేని ఉన్నాయని ఉన్నాయి లేవని ఇట్లా సృష్టించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం కరెక్ట్ కాదు. రేపు ఏదైనా జరిగితే అనుకోకుండా ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడతారనేది అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అది అర్థమయ్యే రోజుకి ఏమీ ఉండదు. అంటే రజనీకాంత్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రచారం స్టార్ట్ అయిందండి? అంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటారా? వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదండి. నేనైతే పార్టీలకు సంబంధించిన వ్యక్తిని కాదు. నాకు సినిమా వాళ్ళతో సంబంధం లేదు. మా కుటుంబం విషయంలో మా అక్కగారి గురించి ఆ రోజు ఫైట్ చేశాను. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మెడ్రాసులో కానీ ఆంధ్రాలో కానీ అనేక రకాలైన మేము ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఏదైనా విషయం ఉంటే ఆ రోజే బయట పెడితే అది ఈరోజు ఇవాళ ఇట్లా జరగదు. కానీ ఎందుకు చేస్తున్నారనే నాకైతే తెలియదు. ఇప్పుడు అది రాజకీయ పరంగా చేస్తున్నారా లేదు సినిమా వాళ్ళు ఏమన్నా డ్రామా ఆడుతున్నారా అనేది మాకైతే తెలియదు. ఎవరు ఎందుకు ఆడినా ఏం చేసినా ఎలా చేసినా రేపు ఇబ్బందులు పడేది వాళ్లే తప్ప. ఎందుకంటే ఇది అనవసరమైన విషయాలు. ఇవి ఒక రేంజ్లో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఎక్కడో మీటింగ్కి వస్తే ఆయన్ని ఇలాగా ఈదిలోకి లాగడం, చనిపోయిన ఆవిడ్ని ఈదిలోకి లాగడం, అసలు ఓన్లీ సినిమా పరంగా ఎంతోమందితో యాక్ట్ చేసింది. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అంతా తమిళ, తెలుగు, ఆల్మోస్ట్ చాలా భాషల్లో ఆవిడ యాక్ట్ చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరో చేయలే. ఉంటే ఆ రోజు అంటే ఈ రోజు ఉన్నంత మీడియా లేకపోతే లేకపోవచ్చు. ఆ రోజు పేపర్ ఉంది, జర్నలిజం ఉంది, చెదురుమదురుగా మీడియా కూడా ఉంది. మరి ఆ రోజు ఇలాంటివి ఏమి లేవు. ఇప్పటి వరకు కూడా ఆవిడ గురించి మంచిగా చెప్పిన వాళ్ళే తప్ప చెడుగా ఎవరో చెప్పలేదు. ఈరోజు వరకు కూడా అలాంటి నేనైతే వినలేదు, చూడలేదు కూడా. అంటే మీరు ఒక సోదరుడికి ఇప్పుడు అటువంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వరకు అంటే ఈ దుష్ప్రచారాన్ని వైరల్ చేస్తున్న వరకు మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తారా లేకపోతే ఏమైనా గట్టిగా వాడిని ఇచ్చే అవకాశం ఉందా? దయచేసి సోషల్ మీడియా వాళ్ళు ఇలాంటి మానుకోవడం మంచిది. ఒకవేళ ఇట్లాంటిదే మళ్ళీ రిపీట్ అయితే తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇది చెప్పాలి ఉండవండి. జరిగినప్పుడు చూస్తారు వాళ్ళే. ఎందుకంటే మేము ఎవరి జోలికి వెళ్ళాం? మాకు ఏ రాజకీయ సినిమా వాళ్ళతో సంబంధాలు లేవు. ఎవడి సింహాడు చేసేస్తే ఊరుకుంటారని వాళ్ళు ఏదన్నా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. రజనీకాంత్ని వీధిలోకి లాగి, చనిపోయిన సిల్క్ స్మితను వీధిలోకి లాగి వాళ్ళ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలి అనుకుంటే మట్టుకి అది పద్ధతి కాదు, మంచి అనిపించుకోదు. అంటే వాళ్ళు ఏ రకంగా సారీ